नमस्ते स्मार्ट टीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत एपी असेंबली समावेशालो चिंतलपूडी शासन सभ्युलु उन्नमट्ल एलिजा अम्मवड़ी नाडु नेडु प्रभुत्व पाठशालल्लो इंग्लीश विद्याबोधन प्रामुख्यतनु विवरिंचारु। देशंलो एक्कडा लेनि विधंगा प्रभुत्व पाठशालल्लो इंग्लीश विद्याबोधन अलागे अम्मवड़ी प्रारंभिंचिन घनत आंध्रप्रदेश प्रभुत्वानिकि दक्कुतुंदन्नारु। प्रभुत्व पाठशालल्लो చదివేది బడుగు బలహీన వర్గాలు దళితులు ఎక్కువగా ఉన్నారని నేటి ఆధునిక కాంపిటీటివ్ ఉద్యోగ అవకాశాలకు ఇంగ్లీష్ ప్రధానంగా అవసరమని అందుకే వై జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఇంగ్లీష్ విద్యాబోధన తీసుకొచ్చారని తెలిపారు। అమ్మఒడి అసలు అమ్మఒడి యొక్క అవసరం గాని లేకపోతే అమ్మఒడి వల్ల ప్రయోజనం గాని దళితులకే ఎక్కువ ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష। ఎందుకంటే दलित कुटा पिल एक्स्ट्रा यर्निंग हैंड परगणिस्टर और वयस राे पद पदको संवसाल राद पनी पंपी वारेटी मरी को डबूनी इंटर वेड़ी चन्नी तोड़लाकने पैस्थित अक्ष अंक दलित मरी वन बड़ी वार्लो स्कूल के ड्रापउट चला मंदर अद्यक्ष దాన్ని తగ్గించడం కోసం దళితులు కూడా అందరూ కూడా బాగా చదువుకోవాలి పేద బడుగు బలహీన వర్గాల నుంచి వారు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతోటి మన ముఖ్యమంత్రి గారు పిల్లల్ని బడికి పంపిస్తే తల్లులకు ప్రోత్సాహం ఉంటం అనేది అది చాలా గొప్ప ఆలోచన అధ్యక్ష। మరి ఇంతవరకు మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ అమ్మఒడి పథకం అనే అలాంటి పథకం లేదు అని చెప్పడానికి ఈ సభలో నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష। అలాగే మరి మనకు తెలుసు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు మరి మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అంబేద్కర్ స్కూల్లో చదివాను కానీ మరి ఎంతో కష్టపడితే తప్ప ఎంతో శ్రమ పడితే తప్ప మరి సివిల్ సర్వీసెస్ దాకా వెళ్ళడానికి నాకు అవకాశం రాలేదు అధ్యక్ష। సివిల్ సర్వీసెస్ సాధించడానికి ఎంత కష్టపడ్డాను అనేది నాకు తెలుసు అధ్యక్ష। కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఓతం తోటి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం అధ్యక్ష। ఇంగ్లీష్ మీడియం ని రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆయన చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఇస్ ది విండో టు ది వరల్డ్ అనే మాట ఆయన వాడారు అధ్యక్ష। ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉంటే మన దళిత బిడ్డలు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో దళితులు మరి వెనకబడిన తరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనడానికి మంచి అవకాశం ఉంటది కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ని ఆయన పెట్టడం జరిగింది అధ్యక్ష। అలాగే ఈ రోజున ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మరి ఒకప్పుడు ఆత్మన్యూనత బాగుండేది ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వారు వీళ్ళతో వాళ్ళు కంపీట్ చేయలేకపోయేవాళ్ళు కానీ ఈ రోజున మరి కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చి అందరూ కూడా ఈ స్కూల్స్ లో చేరే పరిస్థితిని తీసుకురావడం అనేది గొప్ప విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। అలాగే అధ్యక్ష మరి మన ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైనటువంటి శిష్యుడు నిజమైనటువంటి అనుచరుడు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష। ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని వంట పట్టించుకొని ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3649 కిలోమీటర్ల పాదయాత్రలో ఎంతో మంది దళితుల్ని ఆయన కలవటం జరిగింది। దళితుల యొక్క మనోగతాల్ని దళితుల యొక్క బాధల్ని ఆయన అర్థం చేసుకొని ఈ పథకాలన్నీ రచించడం జరిగింది। మన ప్రభుత్వం మన ప్రీతం ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి పథకాలు దళితులు రెండు నిమిషాలు అధ్యక్ష చాలా రెండు నిమిషాలు అధ్యక్ష అందరికి అవకాశం ఇవ్వాలి అట్లాగే అధ్యక్ష। అయితే ప్రతి పథకంలోనూ దళితులకి ఉపయోగం లేని పథకం అంటూ ఏమీ లేదు అధ్యక్ష। ముఖ్యంగా ఇళ్ల పట్టాలు ఒకేసారి ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తూ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అంటే దాంట్లో ఎక్కువ శాతం ఇళ్ళు దళితులకు వచ్చింది అధ్యక్ష। ఇలాగా దళితులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒకేసారి లక్షలాది మంది దళితుల్ని
దళిత మహిళల్ని లక్షాధికారులు చేసినటువంటి గొప్ప మరి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది అధ్యక్ష ఈ రోజు ప్రతిపక్షం వారు లేరు అధ్యక్ష ప్రతిపక్షం వారు అంటా ఉన్నారు అభివృద్ధి జరగట్లేదని అభివృద్ధి అంటే ఏంటి అధ్యక్ష రోడ్లు వేయటం లేదా బ్రిడ్జిలు కట్టడం అదే అభివృద్ధి అంటే మరి మనుషుల్ని కుటుంబాలని అభివృద్ధి చేయటం అభివృద్ధి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకేసారి లక్షలాది మంది కుటుంబాలని లక్షాధికారులను చేయటం అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అలాగే మరి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ స్కూల్స్ నాడు నేడులో మంచిగా తయారు చేసి మన రాష్ట్రంలో పిల్లల మీద పెట్టుబడి పెట్టడం అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ విధంగా మరి ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి నా తరపున నా నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొంది డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ అందిస్తున్న సంస్థ భాస్కర్ ట్రావెల్స్ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్ టికెట్స్ మరియు హోటల్ రూమ్ బుకింగ్ ఏపీ టూరిజం వారి హరిత రీసార్ట్స్ బుకింగ్ మరియు టూర్ ప్యాకేజ్ బుకింగ్ చేయబడును మనీ ట్రాన్స్ఫర్ మరియు ఏటీఎం ఆధార్ కార్డ్ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం కలదు భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం